తూర్పు గోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన మద్దతుదారులతో దొమ్మేటిపేట దరియాలతిప్పలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎక్కడ చూసినా ఈ గడపకి వెళ్లినా ప్రజలు హారతులతో ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నారు. స్థానిక దొమ్మేటిపేట చర్చిలో అశోక్కు పాస్టర్ మరియు విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చిలో అశోక్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రతి సమస్యను నెరవేరుస్తానని, విద్య వైద్య నిరుద్యోగం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. మీరందరూ కూడా విజయ గుర్తుపై ఓట్లు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి అశోక్ గారిని కలిసి తనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. దొమ్మేటిపేట ప్రజలు తిన్మార్ పూలమాలలతో హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటిపేట పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. దీంతో యానములు ఎక్కడ చూసినా విజిల్ మోత హోరెత్తుతుంది. మహిళలు యువకులు సైతం డ్యాన్సులతో విజిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని నినాదాలతో హోరెత్తించారు. మీరు ప్రభావిత రాష్ట్రంలో అన్ని వారి కుటుంబాలని కాపాడారు.